హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ యాప్టూ టాక్స్. నేను మీ అక్బర్ సలీం. ఈరోజు మీ ముందుకు ఒక మంచి వీడియో తీసుకొచ్చాను. ఈ వీడియో ఎవరి కోసం అంటే, చాలామంది స్టూడెంట్స్ చాలా రోజుల నుంచి ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఎగ్జామ్లో మంచి స్కోర్ రావట్లేదు. మంచి స్కోర్ తెచ్చుకోవాలంటే ఎటువంటి టిప్స్ అనేది ఫాలో అవ్వాలి? ఫస్ట్ టైం ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు, సింగిల్ అటెంప్ట్లో జాబ్ అనేది ఎలా తెచ్చుకోవాలి, సింగిల్ అటెంప్ట్లో జాబ్ తెచ్చుకోవాలంటే ఎటువంటి స్ట్రాటజీ అనేది ఫాలో అవ్వాలి? అలాగే కొంతమంది స్టూడెంట్స్ నాన్ మ్యాథ్స్, అసలు మ్యాథ్స్ అంటే ఏదో తెలియదు, మ్యాథ్స్ తెలియని వాళ్ళు క్యాలిక్యులేషన్స్ అనేవి చేయలేరు. సో క్యాలిక్యులేషన్స్ లేకుండా ప్రాబ్లమ్స్ అనేవి ఎగ్జామ్లో ఈజీగా ఎలా చేయాలి, వాళ్ళ కోసం ఈ వీడియో నేను చేయబడుతున్నాను. ఇంకొకటి, వీడియో కంప్లీట్గా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. లాస్ట్లో మీకు నా నుంచి ఒక ఫ్రీ గిఫ్ట్ ఇవ్వబోతున్నాను. ఈ గిఫ్ట్ అనేది మీకు 100% మీ కెరియర్కి చాలా చాలా యూజ్ అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఆ గిఫ్ట్ ఏంటో మీరు మిస్ చేసుకోవద్దు. ఫస్ట్ మనం ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మన స్ట్రాటజీ ఎలా ఉండాలి, దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మన మైండ్లో టార్గెట్ జాబ్ అనేది ఒకటి ఉండాలి. మనం ఏ డిపార్ట్మెంట్లో జాబ్ చేయాలనేది టార్గెట్ ఉండాలి. అలా కాకుండా మీరు ర్యాండమ్గా ఏ నోటిఫికేషన్ పడితే పడింది, అది అప్లై చేసుకోవాలి, దానికి ప్రిపరేషన్ చేయాలి, ఇలా చేస్తే మాత్రం ఎప్పటికీ జాబ్ రాదు. మన మీ టార్గెట్ ఎస్ఎస్సీనా, రైల్వేనా, గ్రూప్సా, ఈ టార్గెట్ మనకు ముందుగానే ఉండాలి. ఫస్ట్ ఆ టార్గెట్ ప్రకారమే మన ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. మీరు టార్గెట్ ఒకటి పెట్టుకోండి, టార్గెట్ ప్రకారమే ప్రిపరేషన్ చేయండి, తర్వాత మీరు ఎన్ని ఎగ్జామ్స్ అనే రాయండి. ఓకే, ఫైనల్గా మన టార్గెట్ అనేది మనం రీచ్ అవుతాం. చాలామంది స్టూడెంట్స్ ఈ టార్గెట్ మిస్ చేసుకొని ఏదో ర్యాండమ్గా నోటిఫికేషన్ అప్లై చేస్తారు, ఎగ్జామ్స్ రాస్తారు, కానీ జాబ్ అనేది రాదు. ఓకే, నెక్స్ట్ వన్స్ మనం డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్లో జాబ్ చేయాలని డిసైడ్ చేసిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియోలో నేను రైల్వే ఆస్పిరెంట్ గురించి మాట్లాడబోతున్నాను. నేను నా ఇంట్రెస్ట్ ఏంటంటే నాకు రైల్వేలో జాబ్ తెచ్చుకోవాలి. రైల్వేలో జాబ్ తెచ్చుకోవాలంటే ఇప్పుడు నా ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఎలా ఉండాలి, దానికోసం మనం డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఏ నోటిఫికేషన్ అయితే పడుతుందో ఆ నోటిఫికేషన్ యొక్క సిలబస్ తీసుకోండి. మన ప్రిపరేషన్ అనేది ఎగ్జాక్ట్గా సిలబస్ ప్రకారమే ఉండాలి. సిలబస్ కంటే తక్కువ ఉండకూడదు, సిలబస్ కంటే ఎక్కువ ఉండకూడదు. ఎందుకంటే మన లెవెల్ ప్రకారమే మన ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. అంతేగాని యూట్యూబ్లో అందరూ చాలామంది యూట్యూబ్ వీడియోస్ చూస్తారు, అందులో డిఫికల్టీ లెవెల్ క్వశ్చన్స్, అర్థమెటిక్లో, మ్యాథ్స్లో, రీజనింగ్లో చాలా డిఫికల్టీ క్వశ్చన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అది మనకు అవసరం లేదు. మనం సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్ అవ్వడానికి రాలేదు. మన సబ్జెక్ట్ ఎంతవరకు కావాలి, మన సబ్జెక్ట్ అనేది ఎగ్జామ్లో జాబ్ తెచ్చుకోవంత వరకు ఉంటే సరిపోతుంది. అంతేగాని ఎక్స్పర్ట్ అవ్వడానికి మనకి ఇక్కడ రాలేదు. ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలి, సిలబస్ అనేది నోట్ చేయాలి. ఇప్పుడు మన రైల్వే ఎగ్జామ్స్లో ఎటువంటి సిలబస్ ఉంటుంది? ఫస్ట్ రీజనింగ్ ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది, జీకే విత్ కరెంట్ అఫైర్స్, అవి నోట్ చేయండి. నెక్స్ట్ మ్యాథ్స్లో ఏ టాపిక్స్ ఉన్నాయి, రీజనింగ్లో ఏ టాపిక్స్ ఉన్నాయి, జీకే కరెంట్ అఫైర్స్లో ఎటువంటి టాపిక్స్ అనేది ప్రిపేర్ అవ్వాలనేది కంప్లీట్ స్ట్రాటజీ అనేది మన బుక్లో ఉండాలి. ఆ బుక్లోతో పాటు మన మైండ్లో అనేది ఫిట్ చేసుకోవాలి. సిలబస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ బౌండరీ మించి వెళ్ళకూడదు. చాలామంది ఏం చేస్తారు, సిలబస్ చూడరు, ఏదో ప్రీవియస్ బుక్స్ తీసుకుంటారు, ర్యాండమ్గా ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఇలా మీరు కానీ ప్రిపరేషన్ చేస్తే ఎప్పటికీ మీకు జాబ్ రాదు. ఓకే, సిలబస్ ప్రకారమే మనం ఫాలో అవ్వాలి. అయితే ఇప్పుడు మనకున్న సిలబస్లో మ్యాథ్స్, రీజనింగ్, జీకే విత్ కరెంట్ అఫైర్స్. సో చాలామంది స్టూడెంట్స్ రీజనింగ్ బాగానే చేస్తారు, జీకే మాత్రం ప్రిపరేషన్ చాలా జాగ్రత్తగా చేయాలి. స్టార్టింగే మీరు ఇప్పటి నుంచే జీకే మాత్రం టచ్ చేయకూడదు. జీకే నుంచి ఎటువంటి ప్రిపరేషన్ చేయాలో లాస్ట్లో చెప్తాను. అయితే చాలామంది స్టూడెంట్స్ డిఫికల్టీగా ఫీల్ అయ్యింది ఏంటి అంటే మ్యాథ్స్. మ్యాథ్స్లో ఆ డిఫికల్టీ లెవెల్ అనేది మనం ఎలా ఓవర్కమ్ చేయాలో ఆ స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మ్యాథ్స్లో అసలు ఆ ప్రాబ్లమ్స్ అనేవి మనం ఎన్ని వేస్లో చేయొచ్చు, అది మన క్లారిటీ ఉండాలి. ఒక ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ మనం 4 వేస్లో చేయొచ్చు. ఒకటి, జనరల్ వేలో ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఇది అందరూ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంటారు దీన్ని. తర్వాత మనం లాజికల్ వేలో ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. తర్వాత షార్ట్కట్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. తర్వాత ఫోర్త్ వన్ వచ్చేసి ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. మీరు ఎగ్జామ్లో క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేసేటప్పుడు ఈ 4 మెథడ్స్ అనేవి కంపల్సరీగా అప్లై చేయాలి. అంతేగాని నాకు ఒకే మెథడ్ వచ్చు, ఒకే మెథడ్తో నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తానంటే ఎట్టి పరిస్థితుల్లో మీరు క్వశ్చన్ పేపర్ మొత్తం అనేది సాల్వ్ చేయలేరు. ఓకే, ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ 4 పాయింట్స్ ఏవైతే ఉంటాయో ఆ 4 పాయింట్స్ని అప్లై చేసుకొని మనం ఎగ్జామ్స్ అనేవి అటెంప్ట్ చేయాలి. ఇది అయిపోయిన తర్వాత చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే, సో చాలా వీడియోస్లో ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ అనేది అప్లై చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు. అసలు ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ అనేది మనం ఎలా అప్లై చేయాలి, వాటి యొక్క ట్రిక్స్ ఏంటి అంటే,
ఎప్పుడైనా సరే ఒక పాయింట్ గుర్తుపెట్టుకొని మీరు ఆప్షన్స్తో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 మెథడ్స్ అప్లై చేసి మీరు ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈజీగా ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ ద్వారా చేయొచ్చు. మీరు ఆప్షన్ ద్వారా చేయాలంటే ఫస్ట్ యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ అనేది అప్లై చేయాలి. యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ అంటే ఒక క్వశ్చన్ ఇస్తారు, దాన్ని క్యాలిక్యులేషన్ చేయాలి. క్యాలిక్యులేషన్స్ చేయకుండా మనం ఆప్షన్స్, 4 ఆప్షన్స్ ఇస్తారు. ఈ 4 ఆప్షన్స్ యూనిట్ ప్లేస్ వాల్యూ డిఫరెంట్గా ఉంటే డైరెక్ట్గా మీరు యూనిట్ ప్లేస్ వాల్యూ చెక్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 12 × 12 ఎంత, నాకు అవసరం ఆన్సర్ అవసరం లేదు, యూనిట్ ప్లేస్ వాల్యూ చూడండి, 2 2 ఎంత, 4. యూనిట్ ప్లేస్ వాల్యూ 4 ఆప్షన్స్లో ఒకటే 4 ఉంటుంది, అదే మన ఆన్సర్. ఒకవేళ 2 ఆప్షన్స్ యూనిట్ ప్లేస్ వాల్యూ సేమ్గా ఉంటే అప్పుడు ఎలా చేయాలి, ఒకటేమో యూనిట్ డిజిట్ కాన్సెప్ట్, సెకండ్ వన్ ఏంటిది డివిజిబిలిటీ రూల్స్ అనేవి అప్లై చేసి మనం ప్రాబ్లమ్స్ అనేవి ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ ద్వారా సాల్వ్ చేయొచ్చు. థర్డ్ మెథడ్ ఏంటిది డిజిటల్ సమ్ కాన్సెప్ట్ అప్లై చేసి మనం ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు. మొత్తం 3 మెథడ్స్. ఫస్ట్ వన్ ఏం చేయమా, యూనిట్ డిజిట్ కాన్సెప్ట్, ఇది ఎప్పుడు అప్లై చేయాలి, ఆప్షన్స్లో యూనిట్ ప్లేస్ వాల్యూ మొత్తం డిఫరెంట్గా ఉన్నప్పుడు. ఒకవేళ 2 ఆప్షన్స్ సేమ్గా ఉన్నాయనుకోండి, అప్పుడు ఏం చేయాలి, డివిజిబిలిటీ రూల్స్ అనేవి అప్లై చేయాలి. డివిజిబిలిటీ రూల్స్, పెద్ద పెద్ద డివిజిబిలిటీ రూల్స్ మనకు రావు కాబట్టి ఒకవేళ అప్లై కాకపోతే అప్పుడు మనం ఏం చేయాలి, థర్డ్ వన్ వచ్చేసి డిజిటల్ సమ్ కాన్సెప్ట్ అప్లై చేసి మనం ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు. ఇవి మనం ఆప్షన్ ద్వారా ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయడానికి స్ట్రాటజీస్ అన్నమాట. ఇది మ్యాథమెటిక్స్కి వచ్చింది. ఇప్పుడు మనం జీకే ప్రిపరేషన్ అనేది ఎలా చేయాలి, జీకే ప్రిపరేషన్ అనేది ఎలా చేయాలి అంటే, జీకే అనేది చాలా వ్యాస్ట్ సిలబస్, అందులో మనకి చాలా సబ్జెక్ట్స్ ఉంటాయన్నమాట. మీరు స్టార్టింగ్ నుంచి ప్రతి సబ్జెక్ట్స్ మీరు సెలెక్ట్ చేసుకుంటూ చదువుకుంటూ వెళ్ళారనుకో, ఎప్పటికీ మన సిలబస్ అనేది కంప్లీట్ కాదు. మన ప్రిపరేషన్ అనేది ఎలా ఉండాలి అంటే, జనరల్గా మీరు న్యూస్ పేపర్ తీసుకుంటే మన న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ ఇస్తారు, ఆర్టికల్స్లో మన కరెంట్ ఇష్యూస్ ఏమున్నాయో దాని గురించి మనం డిస్కస్ చేస్తారు. అక్కడ మీరు ఆర్టికల్స్ చదివేటప్పుడు ఆర్టికల్స్ మనకి ఏమేమి కవర్ అవుతాయి, ఆర్టికల్స్లో కరెంట్ ఇష్యూస్ అంటే కరెంట్ అఫైర్స్ అనేది కవర్ అవుతుంది. ఆ కరెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు దానికి రిలేటెడ్ స్టాటిక్ జీకే ఉంటుంది, ఆ ఇష్యూకి రిలేటెడే చదువుకోవాలి. ఆ ఇష్యూకి రిలేటెడ్ మీరు స్టాటిక్ జీకే చదువుకుంటే దాని ప్రకారం ఓవరాల్గా జీకే మొత్తం కవర్ అవుతుంది. ఇలా మీరు జీకేని లాజికల్ వేలో ఇలా ప్రిపేర్ చేయండి. ఇలా ప్రిపేర్ అవుతూ నెక్స్ట్ ఏం చేయాలి, రైల్వేలో ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్లో అడిగిన క్వశ్చన్స్ తీసుకొని అవి మీరు ప్రాక్టీస్ చేయండి. ఈ 2 పాయింట్స్, ఒకటి న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ తీసుకొని కరెంట్ ఇష్యూస్ ఉచి దానికి సంబంధించిన స్టాటిక్ జీకే ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ రైల్వేలో అడిగిన ప్రీవియస్ ఇయర్ పేపర్స్ తీసుకొని దాన్ని బాగా ప్రాక్టీస్ చేయండి. ఇలా ప్రిపరేషన్ చేస్తే తక్కువ టైంలో మనం జీకే అనేది మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేయొచ్చు. జీకేలో ఎవరైనా సరే 100% ఎవరు అటెంప్ట్ చేయలేరు, అందులో 50% మీరు అటెంప్ట్ చేసినా సరే మీకు మంచి స్కోర్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఓవరాల్గా మన ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి అంటే, సిలబస్ తీసుకున్న తర్వాత సిలబస్లో మ్యాథ్స్ తీసుకున్నారు, మ్యాథ్స్లో సబ్ టాపిక్స్ ఏమున్నాయి ఆ సబ్ టాపిక్ బేసిక్ కాన్సెప్ట్ మొత్తం క్లియర్ చేయాలి. అలాగే రీజనింగ్లో సబ్ టాపిక్స్ ఏమున్నాయి ఆ సబ్ టాపిక్ బేసిక్ టాపిక్స్ మొత్తం నేర్చుకోవాలి. ఇంకా జీకే గురించి ఆల్రెడీ చెప్పాను ఎలా నేర్చుకోవాలి అనేది. ఇప్పుడు మీరు ఫస్ట్ పాయింట్ బేసిక్ కాన్సెప్ట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఇది క్లియర్ అయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి, రైల్వేలో అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని టాపిక్ వైజ్ మనం ప్రాక్టీస్ చేయాలి. ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏం చేయాలి, ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏ ఎగ్జామ్ అయితే రాస్తున్నారో ఆ ఎగ్జామ్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అట్లీస్ట్ ఒక 30 పేపర్స్ అనేవి మాక్ టెస్ట్ మీరు రాయాలి. సో ఇలా మీరు కంప్లీట్ స్ట్రాటజీ చేస్తే ఎగ్జామ్లో 100% మీకు పక్కాగా మార్క్స్ వస్తాయి. ఒకటి కాన్సెప్ట్ కంప్లీట్గా నేర్చుకోండి, 2 కాన్సెప్ట్తో పాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నేర్చుకోండి, 3 ఏ మీరు ఏ ఎగ్జామ్ అయితే రాస్తున్నారో ఆ ఎగ్జామ్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అట్లీస్ట్ ఒక 30 పేపర్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. ఇలా మనం టోటల్ ప్రిపరేషన్ ప్లాన్ ఇలా ఉంటే డెఫినెట్గా మీకు జాబ్ అనేది ఈజీగా వస్తుంది. నెక్స్ట్ నా నుంచి నేను ఇచ్చే గిఫ్ట్ ఏంటి అంటే, ఇప్పుడు దాకా చెప్పిన ప్రిపరేషన్ స్ట్రాటజీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మన యూట్యూబ్ ఛానల్ నేను ఫ్రీగా ఎటువంటి కాస్ట్ లేకుండా ఓన్లీ యూట్యూబ్ ఛానల్ మీకు అన్నీ ప్రొవైడ్ చేస్తున్నాను. ఒకటి బేసిక్ కాన్సెప్ట్ విత్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, బేసిక్ కాన్సెప్ట్ పార్ట్ చెప్తూనే ఆ కాన్సెప్ట్కి రిలేటెడ్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏమి అడిగాడు ఆ క్వశ్చన్స్ ఆ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకటి నెక్స్ట్ ఏం చేస్తారంటే, ఈ బేసిక్ కాన్సెప్ట్ క్లియర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏఎల్పీ టెక్నీషియన్స్ ఎగ్జామ్ ఉందనుకోండి, ఆ ఏఎల్పీ టెక్నీషియన్స్ సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చాప్టర్ వైజ్గా ఆ సిరీస్ కూడా తీసుకొస్తాను. నెక్స్ట్ అదే ఏఎల్పీ టెక్నీషియన్స్ సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో మాక్ టెస్ట్ సిరీస్ అని కూడా మీ ముందుకు తీసుకొస్తాను. ఇవి నా నుంచి మీకు ఇచ్చే నేను గిఫ్ట్. ఇలా కానీ మీరు పక్కాగా ప్రిపేర్ అయితే డెఫినెట్గా మీకు మంచి స్కోర్ వస్తుంది.
స్కోర్ అనేది ఎలా ఇంప్రూవ్ చేయాలంటే ఇదే బెస్ట్ స్ట్రాటజీ. కాన్సెప్ట్ నేర్చుకోవాలి, తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకున్న బాగా ప్రాక్టీస్ చేయాలి, మాక్ టెస్ట్ అనేవి బాగా రాయాలి. మాక్ టెస్ట్ రాసేటప్పుడు ఈ 4 మెథడ్స్ చెప్పా కదా, ఏ మెథడ్స్? జనరల్ ప్రొసీజర్, లాజికల్ మెథడ్, షార్ట్కట్ మెథడ్, ఆప్షన్, ఎలిమినేషన్ మెథడ్ అప్లై చేసుకుంటే మనం ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయాలి. పేపర్ ఎలా సాల్వ్ చేయాలో అదే స్ట్రాటజీతోటి మాక్ టెస్ట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సేమ్ ప్రొసీజర్లో మీరు కూడా ఫాలో అవ్వండి, మీకు కూడా మంచి స్కోర్ వస్తుంది. సో మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేదల్లా ఒకటే, మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. రెగ్యులర్గా మీకు వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఆల్రెడీ బేసిక్ కాన్సెప్ట్ క్లియర్ చేయడానికి పక్కా రైల్వే జాబ్ సిరీస్ 2024 సిద్ధం సిరీస్ స్టార్ట్ చేశాను. ఈ సిద్ధం సిరీస్ ఫాలో అవ్వండి. ఇందులో మీకు కంప్లీట్గా బేసిక్ కాన్సెప్ట్ విత్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మీకు ఇప్పుడు చెప్పిన పాయింట్స్, చాప్టర్ వైజ్ సిరీసు, అలాగే మాక్ టెస్ట్ మీ ముందుకు తీసుకొస్తాను. సో ఈ వీడియో మీకు చాలా చాలా యూజ్ అయింది అనుకుంటున్నాను. యూజ్ అయితే దయచేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.